అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, డైలీ వ్లాగ్ అయితే చేయబోతున్నాను నేను. నిన్నైతే మా జయగాడైతే సండే కదా, సండే రోజు ఏం చేయలేదు ఇంట్లో. విష్ణు అంటే చికెనో మటనో తెస్తాడు ప్రతి వారం, కాకపోతే ఈసారి విష్ణు లేడు కదా, అందుకోసం పిల్లలు అయితే అడిగారు నా మీద ఏం చేయలేదని. ఇంకా ఈరోజు అందుకోసం నాకు బాధ అనిపించింది. ఈరోజు అయితే బిర్యానీ అయితే తెప్పించాను నేను మా పిల్లలకని. మా జయగాడు రాగానే నాకు పొద్దున్నే అలిగి వెళ్ళాడు కదా, నాకు బాధ అనిపించింది. ఈరోజు రాగానే వాడికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని నేనైతే బిర్యానీ తెచ్చి తెప్పించి పక్కన పెట్టేశాను. వాడు రాగానే ఇద్దామని. వాడైతే పాపం నిన్నైతే అడిగాడు కూడా, మా చికెన్ మటన్ తెచ్చుకుందామా అని. వద్దులేరా, ఈరోజు పనులు ఉన్నాయి నాకని, ఇంకా ఈ పనులే సరిపోయినాయి. ఈ అలుక్కోవడం కానీ, ఇంట్లో పని కానీ, దుప్పట్లు తుక్కోవడం కానీ, అవి పనులే సరిపోయినాయి. వండుకోవటానికి అయితే కుదరలేదు. మామూలు కూర అయితే చేశాను, అందుకోసం ఈరోజు అయితే తెప్పించాను నేను. చూడండి మా పిల్లలు అయితే ఎలా అవక్క అవుతారో. మా పిల్లగాడు అయితే రోజు అదే అంటున్నాడు, రోజు చేసే కూరలే చేస్తావు, రోజు కూడా ఆదివారం కూడా ఇంకా ఆ కూరలే తినాలా, నేను తిన్నా అన్నాడు. ఒరే ఒక్కరోజుకి తినరా, వచ్చే వారం చేసుకుందాం అన్న. వచ్చే వారం అయితే నాన్న వస్తాడు, చేసుకుందామరా అన్న. వాడు వింటాల, అందుకోసం అయితే ఇంకా బాధ అనిపించి ఈరోజు అయితే నేను తెప్పించాను. మా పిల్లలకి అయితే బాధ వేయకుండా చూసుకోవాలని అయితే నాకు అనిపిస్తుంది. అందుకోసం అయితే ఈరోజు బిర్యానీ తెప్పించాను. బా నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. డైలీ ఫాలో అని ట్రై చేయండి, కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? బంధించింది అందులో, రా రా బయటికి రా, ఎక్కుతున్నాయండి. కొడుతున్నాడు. పండుకో చిన్ను, పండుకో. బడికి వెళ్ళి వచ్చావా? అన్నం తిన్నావా? ఇప్పుడు పండుకోవాలి, పండుకో మళ్ళీ. కాసేపు పండుకున్నావు అనుకో, లెగవంగానే బొమ్మలు చేస్తా చూద్దు, సరేనా? సరేనా, గుడ్ బాయ్ కాదను, కళ్ళు మూసుకో. అది గుడ్ బాయ్, మళ్ళీ తెచ్చా, కళ్ళు మూసుకో మూసుకో. మళ్ళీ లడ్డు కాడు చూసావా? తర్వాత పండుగ కాసేపు పండుగ. ఏం చేస్తున్నావు ఇక్కడ? అవసరమా నీకు ఇక్కడ లడ్డు? ఆ కాళ్ళు చూడా, అవసరమా? ఇటు ఏ ఇంటికాడ ఉన్న కానించి దగ్గరలు చేస్తున్నావు, ఏ దెబ్బలు పడాలి నీ. వాడు చూడు ఎట్టా ఆడుకుంటున్నాడు. లడ్డు జలుపు పట్టిద్ది నీకు, రాయలరా రా. మాటలు కూడా వస్తున్నాయి చిన్న నీకు. ఏంది కొడుతున్నావు, రావా? చీ 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 చీ, పో పో, రాయ్యా రా. అన్నయ్య దిగిచాడు రా. హెచ్ అది కోసుకుంటుంది. నీళ్ళు అయితే కాగబెట్టాను, వీళ్ళకి ఉడికి నీళ్ళు కావాలి, చల్లటి నీళ్ళు అవసరం లేదంట. ఇప్పుడు బాగా చలికాలం కదా, అందుకోసం అయితే చలి పుడుతుంది మా అంటున్నారు. కింద పడతా వదిలితే అయ్యే. చిన్న ఏం చేస్తున్నా? పౌడర్ మొత్తం గాజేస్తున్నావా? పడేస్తున్నావా? అందుకో పడేస్తున్నావుగా, నువ్వేనా రోజు పడేసేది? పౌడర్ అయిపోతుంది మొత్తం పడేస్తున్నావా? ఎందుకని? ఇటు ఇటు. వాడు కూడా వచ్చాడులే నీకు తోడు గోల గోల చేయడానికి. ఏంది బాగుందా? నిన్న సండే కదా, నిన్న కూడా ఏం తెచ్చుకోలేదని ఈరోజు అయితే తెప్పించాను నీకు బిర్యానీ పొట్ల. ఒక పొట్లని తెప్పించా మీకు అని. బాగుందా? నచ్చిందా? నచ్చిందా? అలాగే ఒక పొద్దున నిన్న కూడా ఏం చేయలేదని అందుకోసం తెప్పించాను ఈరోజు. చిన్న ఎలా ఉంది? అంతే.
చూపలుందా? తమ్ముడు కూడా దిగుతున్నాడు ఇంకా. వాడు రాళ్ళేరా? ఏంది పంచుకుంటున్నారు? వాడు శారవ వేస్తే తింటారు లేదా? సూపర్ ఉందా? అదేను ఉల్లిపాయలు తినండి. ఉల్లిపాయ తినవా చిన్న? చిన్న తినడా ఉల్లిపాయలు? ఉల్లిపాయలు నువ్వు తేను. తిను అమ్మా. నువ్వు కూడా తిను. ఎవరు వద్దన్నారు? జీగా కోపం పోయిందా నా మీద? ఇంకా పోలేదా? ఎందుకని? ఎందుకని? బుక్సా తీసుకుందాం ఇప్పుడు. పొద్దున్నే షాపులు తీయరుగా. పదా వెళ్దాం తీసుకుందాం కాసేపు ఉండా. సరేనా, సెంటర్కి వెళ్ళి తెచ్చుకుందాం. ఇప్పుడు పోయిందా కోపం? నవ్వు. ఒక అబ్బాయి సాయిచరణ ఉన్నాను. ఒక అబ్బాయి ఏం చేశాడు, ఫస్ట్ క్లాస్ వచ్చి ఏం చేశాడు, కదిలించుకొని చికెన్ బిర్యానీ వచ్చాడు. అప్పుడు కానీ నాకు నవ్వు రాలా. నీకు నవ్వు నీకు నవ్విచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకుంటాగా స్కూల్లో. తమ్ముడు కూడా నవ్విస్తున్నాడు నీకు. లడ్డు సరే. మళ్ళీ పండుగ బాగుందా? చాలా లే. మళ్ళీ కొరికాడా? కొరుకుతాడు వాడు. కొరుకుతాడు. కొరకటానికే వాడు ఉంది. నాలుగు పళ్ళు వేసుకుని తెగ కొరుకుతున్నాడు. కింద ఒక రెండు పళ్ళు నీళ్ళ తో బకెట్లో ఉన్నాయిగా. లేవా, నేను వస్తున్నాను అండి. పదా. అమ్మయ్యా, మా పిల్లలకైతే నా మీద అయితే కోపం పోయింది. నాకైతే ఇప్పుడు హ్యాపీగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా పిల్లలు నా మీద కోపం పడితే నాకు చాలా బాధగా ఉంటుంది. విష్ణు కోపడ్డా, పిల్లలు కోపడ్డా కానీ అలిగినా కానీ నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అలిగితే నాకేముంటుంది చెప్పు, నాకేం వచ్చింది? ఏం రాదు కదా. అందుకోసం అయితే వాళ్ళు సంతోషంగా ఉండడానికి అయితే ఈరోజు హ్యాపీగా ఉండాలని అయితే వాళ్ళు కోరుకుంది అయితే నేను తెచ్చిపెట్టాను. కాకపోతే చేయటానికి కూడా కుదరలేదు ఈ పిల్లలకి వేసుకొని. అందుకోసం అయితే తెప్పించాను నేనైతే. మా పిల్లలైతే ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అందుకోసం అయితే వాడికి ఇప్పుడు బుక్స్ కొనియాలంట. ఇప్పుడు అయితే సెంటర్కి వెళ్ళాలి. కొనిపించి పొద్దున్నే వాడు దెబ్బలు తిన్నానంటున్నాడు. ఉట్టిదే వాళ్ళు ఎవరు కొట్టరు. కాకపోతే వాడు అట్టా చెబుతున్నాడు నాకు. ఎందుకంటే స్కూల్లో బుక్స్ తేమందంట. కా నేనైతే పొద్దున్నే షాపులు తీయరు కదా, అందుకోసం అయితే నేను పొద్దున్నే ఇప్పకుండా పంపించాను. ఇంకా ఆ కోపం ఈ కోపం మొత్తం చూపించేవాడు అలిగిపోయాడు, వెళ్ళిపోయాడు. అందుకోసం ఇప్పుడైతే కొద్దిగా బుక్స్ ఇప్పిస్తానరా పదరా అంటే ఇప్పుడు కొద్దిగా తగ్గిందంట అబ్బాయికి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు నవ్వుతూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉండదు. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. సరేనా, మీ పిల్లలతో మీరు ఎట్టాగుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డైలీ రిప్లై.